రాయలసీమా రంగస్థలి ఆధ్వర్యంలో తిరుపతిలోని ఘంటసాల విగ్రహానికి ప్రతి నెల 1వ తేదీన పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులు అర్పించాలని సంకల్పించారు. అందులో భాగంగా మంగళవారం ఘంటసాల విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఘంటసాల అభిమాని అయిన రిటైర్డ్ ఉద్యోగిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మధుర గాయకులు ఘంటసాలకు తెలుగు ప్రజలు రుణపడి ఉన్నారని అన్నారు. ఆయన అభిమానుల కోరిక మేరకు ప్రతి నెల 1వ తేదీన ఆయన విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేయడం చేస్తామని పేర్కొన్నారు. ఘంటసాల విగ్రహం చుట్టుపక్కల ఫ్లెక్సీలు పెట్టకూడదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్, గాయకులు సోము ఉమాపతి, ఘంటసాల అభిమానులు పుట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి, పురోహితుడు వాసుస్వామి, ఆదిస్వామి, అక్కినపల్లి మునికృష్ణ యాదవ్, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ब्रह्माधिपति ब्रह्मणोधिपति ब्रह्म शिवो मे अंगा शिवो क्षमाष्यमारोग्यमी धाश्वान महीयते धान्यम धनम घंटसाल गारु अमर रहे घंटसाल गारु अमर रहे घंटसाल गारु अमर रहे लोहार घंटसाल अमर रहे अमर रहे घंटसाला अमर लांग लिव लांग लिव घंटसाला लांग लिव మోస్ట్ ఇంపార్టెంట్ పాడగరా ఉన్నారు. ఆయన లైఫ్ కావాలి, ఆయన పాడలన్నీ లైఫ్ కావాలి. అందరూ వినిపించాలని అందరూ చిన్నప్పటి కాలం నుంచి పెద్దవాళ్ళ వరకు సంతోషించి కాలండి. ఆయన లైఫ్ కావాలి, ఆయన పాట నిలబడాలని దేవుడు ప్రార్థిస్తున్నారు. పాడగరు ఆయన లైఫ్ కావాలి, పెద్ద పెద్ద పాడగలు సమూహానికి ఉపయోగపడ్డ పాడగల పాడి అందరి సంతోషిస్తున్నారు. అందరూ ఆయన ఆహ్వానిస్తున్నారు. ఆయన లైఫ్ కావాలి, ఆయన పాటలు వెళ్ళి నిలబడాలని ప్రార్థిస్తున్నాను దేవుడు.